ఉగాది పండుగ సందర్భంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కుర్రా రామారావు, చీరాల నాయకులు బి పిచ్చయ్య, ఎల్ జయరాజు మాట్లాడారు. ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే పండ్లు మనిషి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయి అనేది ఉగాది పండుగ సాంప్రదాయాల్లో చూస్తామన్నారు. ప్రకృతి పానీయాలు తాగడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చని చెప్పారు. పెప్సీ, కోకో కోలా వంటి కంపెనీ పానీయాలు తాగి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్పారు. పండ్లు పానీయాలు ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడతాయని కూడా తెలిపారు. ప్రకృతి పానీయాలు సేవించండి, కూల్ డ్రింక్స్ మానండి అనే నినాదంతో ఈ యొక్క ఉగాది పత్ర పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఉగాది అనే పండుగ ఎండాకాలం వస్తుంది, మనం అందరం కూడా ఈ యొక్క ఉష్ణోగ్రత నుంచి బారి నుండి తప్పించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ యొక్క ప్రకృతిలో దొరికే పండ్ల రసాలు కానీ, లేకపోతే మజ్జిగ కానీ, లేకపోతే పప్పు నీళ్ళు కానీ, లేకపోతే ఇలాంటి పండ్ల రసాలను ఎక్కువగా సేవించడం వలన బాడీలో యొక్క ఉష్ణోగ్రత తగ్గి శరీరాన్ని సమతులితగా ఉండి మనం ఎండాకాలం వడదెబ్బ తగలకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ప్రకృతి మామూలుగా ఈ కూల్ డ్రింక్స్ కానీ, లేకపోతే రకరకాల అమ్మే యొక్క కంపెనీలు అమ్మే కూల్ డ్రింక్స్ తాగితే వాటి వలన చాలా అనర్థం ఉంది. అందుకని జన విజ్ఞాన వేదిక చెప్పేది ఏంటంటే, ప్రకృతి పానీయాల్ని సేవించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ యొక్క ప్లవనామ సంవత్సరంలో మరి అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా ఉండాలని, ఈ కరోనా యొక్క ఉధృతి కూడా చాలా వరకు తగ్గింది, దీని నుంచి తప్పించుకొని హ్యాపీగా సంతోషంగా గడపాలని జన విజ్ఞాన తరఫున మేము అందరం కోరుకుంటున్నాం. మిత్రులారా, గతవంత కరోనా వ్యాప్తితో మనం బాధపడ్డాం, ఇప్పుడు కరోనా వేవు వచ్చింది కాబట్టి అందరూ తమ జాగ్రత్త ఉండాలని ఈ ఉగాది సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని. కోవిడ్ అనేటువంటిది నశించి ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని జన విజ్ఞాన వేదిక తరఫున కోరుకుంటున్నాము. మా నినాదం ఒకటే, కూల్ డ్రింక్స్ను మానండి. ఆరోగ్యానికి హాని చేసేటువంటి కూల్ డ్రింక్స్ను మాని ప్రకృతి పానీయాలని సేవించినట్లయితే మన ఆరోగ్యాలు బాగుండి చాలామంది ప్రజల్లో మార్పు అనేటువంటిది వచ్చింది, ఇంకా మారాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ప్రతి సంవత్సరం కూడా అందిస్తున్నాము. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రకృతిలో దొరికేటువంటి పానీయాలను కానీ మనం కానీ సేవించినట్లయితే మన ఆరోగ్యాలు బాగుంటాయి అనేటువంటి మా యొక్క ఉద్దేశం.